నమస్కారం సిటీ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈనాటి వివరాలు. జీవితంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా మనోధైర్యం ఉంటే వాటిని అధిగమించవచ్చని గత ఏడాది కరోనా వైరస్ నిరూపించిందని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకలలో ఆయన పాల్గొన్నారు. తన క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గత సంవత్సరానికి వేడుకలు పలుకుతూ ఈ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నూతన సంవత్సర వేడుకలను జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ చిన్నారులతో కేక్ ను కట్ చేయడం ద్వారా నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ తో పాటు జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కీరప్ప ఇతరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకలతో కలెక్టర్ నివాసం సందడిగా మారింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మనోధైర్యం ఉంటే ఎలాంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చని గత సంవత్సరం కరోనా పరిస్థితులు మనకు నేర్పాయని ఆయన వివరించారు. ఇబ్బందులు వచ్చినా ఎంత పెద్ద సమస్య వచ్చినా మనం అందరం కూడా కలిసికట్టుగా నిలబడితే ఎంత పెద్ద సమస్య అయినా మనము చాలా సులభంగా దాన్ని ఎదుర్కొనొచ్చని చెప్పేసి మనమే స్వయంగా మన అనుభవంతో తెలుసుకున్నాము, నేర్చుకున్నాము. దాని వల్లనే ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా, బాధ వచ్చినా అవన్నీ కూడా చాలా చక్కగా మనము హ్యాండిల్ చేయడం వల్ల ఈరోజు 2020 సంవత్సరాన్ని పూర్తిగా మన కృషితో పూర్తిగా దాన్ని ఎదుర్కొని ఈరోజు కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. ఈ కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు రాదని చెప్పేసి పూర్తిగా నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా మనం అందరం కూడా ఇదే రకంగా ఎంత సమస్య వచ్చినా, ఎంత బాధ వచ్చినా దాన్ని చాలా సులభంగా దాన్ని మనము హ్యాండిల్ చేయగలుగుతామని చెప్పేసి నమ్మకం ఉంటే, ఆత్మవిశ్వాసం ఉంటే ఖచ్చితంగా మనము బయటపడతామని చెప్పేసి అధికారులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వచ్చే సంవత్సరం మళ్ళీ అగైన్ వి ఆర్ ఫేసింగ్ అండ్ వి ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఆఫ్ ద ఛాలెంజెస్. మే మే నాట్ బి ద దట్ మచ్ స్కేల్ అండ్ ఇంటెన్సిటీ ఉండకపోయినా బట్ ఛాలెంజెస్ ఆర్ దేర్. అన్నీ అయిపోయింది అనుకోకుండా ఇంకా ఛాలెంజెస్ కూడా వస్తూనే ఉంటాయి. ఛాలెంజెస్ అందరూ ధైర్యంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా ఈ సంవత్సరము జిల్లా యంత్రాంగంతా కలెక్టర్ సార్ లీడర్షిప్లో తుంగభద్ర పుష్కరం కానివ్వండి, దాని ముందు కరోనా ఎదుర్కోవడంలో అండ్ మెనీ ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా ఈ సంవత్సరంలో అధికారులందరూ బాగా హార్డ్ వర్క్ చేశారు. విశేషంగా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. రాబోయే సంవత్సరం అంటే మొదటి సంవత్సరం వచ్చేస్తాం కాబట్టి ఈ సంవత్సరంలో కూడా మనము అలాగే ఒక టీం వర్క్గా కలిసి పనిచేస్తే ఎంత క్రైసిస్ ఎంత సమస్యలు వచ్చినా మనం ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం ఒక విశ్వాసంతో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి అందరికీ మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజెప్తూ గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ప్రజలు నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన పన్నులను సకాలంలో చెల్లించి సహకారం అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజీ కోరారు. ఈ మేరకు నగరంలోనే తమ నివాసంలో జరిగిన నూతన సంవత్సర వేడుకలలో ఆయన పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని నగరంలోని తన నివాసంలో నగరపాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజీకి నగరపాలక సంస్థ ఉద్యోగులతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ ఉద్యోగులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు నగరంలోని ఆయన నివాసంలో పుష్పగుచ్చాలు అందించి
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారితో మున్సిపల్ కమిషనర్ డికే బాలాజీ నివాసం సందడిగా మారింది. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ బాలాజీ మాట్లాడుతూ 2020వ సంవత్సరంలోని చేదు జ్ఞాపకాలను వదిలిపెట్టి ఈ సంవత్సరం నూతన జ్ఞాపకాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. 2027కి సంబంధించి నగరపాలక సంస్థకు కర్నూలు నగర ప్రజలు పూర్తి సహకారం అందించారని ఆయన అభినందించారు. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రజలు మున్సిపల్ శాఖకు చెల్లించాల్సిన పన్నులను సకాలంలో చెల్లించి నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. నగర ప్రజలందరికీ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సో కర్నూలు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం 2021 సంవత్సరం శుభాకాంక్షలు. కర్నూలు నగరపాలక సంస్థకి 2020లో చాలా సహకారం అందరూ ప్రజలందరూ అందించారు. అలాగే కూడా 2021లో కూడా ప్రజలందరూ కూడా నన్ను టైంకి సరిగ్గా నీటి పన్ను ఇంటి పన్ను కట్టాలి, తర్వాత ప్రజలందరూ కూడా మీ సహకారంతో మనము కర్నూలుని స్వచ్ఛ నగరంగా సుందర నగరంగా తీర్చిదిద్దాలి అనుకుంటున్నాము. దానికి మీ నుంచి మనం ఆశించేది ఏంటంటే కార్పొరేషన్ను దయచేసి చెత్తని ఎక్కడా రోడ్డుపైన పారేయొద్దు, ఇంటింటికి వచ్చే కార్పొరేషన్ వర్కర్కే ఇవ్వాలి, మళ్ళీ ఇచ్చేటప్పుడు తడి చెత్త పొడి చెత్త దాన్ని సెపరేట్ చేసి సెగ్రిగేట్ చేసే ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. దాంతోపాటు ఈ 2021లో నగరంలో చాలా బ్యూటిఫికేషన్ వర్క్స్ టేకప్ చేయాలి, మళ్ళీ పార్కింగ్ స్పేసెస్ అన్నీనూ ఇంకా క్లియర్ చేసి ట్రాఫిక్ని ఈజీగా మూవ్ అయ్యేటట్టు చూడాలి అనేది కర్నూలు నగరపాలక సంస్థ లక్ష్యం. థ్యాంక్ యూ. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఈ సంవత్సరం జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేస్తామని శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ రామస్వామి అన్నారు. ఈ మేరకు తన కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకలలో ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్లో ఉన్న తన కార్యాలయంలో శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ రామస్వామికి ఆ శాఖ ఉద్యోగులతో పాటు పలువురు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ రామస్వామికి పుష్పగుచ్చాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2021వ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. గత జ్ఞాపకాలను వదిలిపెట్టి ఈ ఏడాది అందరూ మంచి ఉద్దేశంతో ముందుకు సాగాలని చెప్పారు. అలాగే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి జిల్లాలో పలు సాగునీటి ప్రాజెక్టుల పనులు ఈ సంవత్సరం మరింత వేగవంతం చేస్తామని చెప్పారు. కోయిలకుంట్ల మండలంలో శ్రీశైలం ప్రాజెక్టు ఆధారంగా 0.80 టీఎంసీల నీటిలో సాగునీటి ఉపయోగపడేలా చెరువు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 4000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. దీనివల్ల జిల్లాలో వెనుకబడిన ఆలూరు హాలహర్వి పత్తికొండ ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం 2021 మా శ్రీశైలం ప్రాజెక్టు పనులు కూడా వచ్చాయి. కోయిలకుంట్ల మండలంలో జలదరాశి అని ఒక చిన్న 0.80 టీఎంసీ తోటి మనం అక్కడ ఒక కట్టడం కట్టుకుంటున్నాము. కుందు నది వాటర్ని అక్కడ నిలిపేసి అది సాగునీరుగా అదేవిధంగా తాగునీరుగా ఉపయోగించుకునే విధంగా మనం అక్కడ ద్రవరాశి ప్రాజెక్టు ఒకటి కడుతున్నాము ఈ సంవత్సరం. అదేవిధంగా వేదవతి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో 4000 ఎకరాలు మనకు వచ్చింది. అది కూడా ఆ కార్యక్రమం కూడా ఈ సంవత్సరం చేస్తున్నాము. లిఫ్ట్ ఇరిగేషన్లో హెచ్ఎన్ఎస్ కెనాల్ ద్వారా నీటిని మనం నిల్వ చేసి ఆ ఏరియా ఆలూరు హలహరవి అదేవిధంగా పత్తికొండ ఏరియా అంతా కూడా మనం వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా నీరు మనం ఈ సంవత్సరం కార్యక్రమం అది కూడా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేస్తాము. అదేవిధంగా రాజోలపండ డైవర్షన్లో కూడా మాకు 1300 ఎకరాలు అక్విజిషన్ వచ్చింది. అది కూడా మేము ఈ సంవత్సరం పూర్తి చేస్తామని ఈ విధంగా మా శ్రీశైలం ప్రాజెక్టు యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా జరుగుతున్నాయి అభివృద్ధి చేస్తామని ఇరిగేషన్ ప్రాజెక్టులకి అందరికీ అన్నిటికీ కూడా మేము మా వంతు అవన్నీ కూడా కట్టడానికి కృషి చేస్తామని తెలియజేస్తాం. గత ఏడాది ప్రమాదకర కరోనా వైరస్ నియంత్రణలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా పోలీసులు విధులను సమర్థవంతంగా నిర్వహించారని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప అన్నారు. ఈ మేరకు నగరంలోనే తన కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకలలో ఆయన పాల్గొన్నారు. జిల్లా పోలీసు అధికారి కార్యాలయంలో ఉన్న తన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్పను ఆ శాఖ ఉద్యోగులు సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే
వివిధ ప్రజా సంఘాల నాయకులు కూడా జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కీరపను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారికి ప్రతిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కీరప మాట్లాడుతూ ప్రజలందరూ ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ మరింత ఉత్సాహంతో పనిచేస్తుందని చెప్పారు. గత సంవత్సరం కరోనా వ్యాధిని నియంత్రించడంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా పోలీసు శాఖ మంచి కృషి చేసిందని చెప్పారు. అలాగే తుంగభద్ర పుష్కరాలలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టామని వివరించారు. గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రజలు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తమకు సంపూర్ణ సహకారం అందించాలని ఆయన కోరారు. నూతన సంవత్సరంలో జిల్లాలో పాడి పంటలు సమృద్ధిగా ఉండి అన్ని రంగాలలో జిల్లా అభివృద్ధి దిశలో సాగాలని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ అన్నారు. న్యూ ఇయర్ ను పురస్కరించుకుని తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన అధికారులకు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని కలెక్టర్ బంగ్లా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ కు జిల్లా అధికారులు మరియు ఉద్యోగులు ప్రజా సంఘాల నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పుష్పగుచ్చాలు అందించి శాల్వాలు కప్పి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారిని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ గడిచిన 2020 సంవత్సరంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వాటిని మరిచిపోయి నూతనంగా 2021 సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే జిల్లాలో పాడి పంటలు సమృద్ధిగా ఉండి జిల్లా అన్ని రంగాలలో ముందుకు సాగేలా అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. అలాగే ప్రజలు కరోనా సెకండ్ వేవ్ ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. విధానం మారి ఈ సంవత్సరమైన రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగవంతం కావాలని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకలలో ఆయన పాల్గొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు నందమూరి బాలకృష్ణ అభిమానులు కలిసి పుష్పగుచ్చాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నందమూరి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గడిచిన 2020 సంవత్సరంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. 2021 సంవత్సరం ప్రజలందరి జీవితాలలో వెలుగులు నింపాలని ఆయన అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకొని ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. నూతన సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ప్రజల సమస్యలపై పోరాటం చేసి ప్రజలకు మేలు జరిగేలా కృషి చేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పార్టీ ఆఫీస్కి వచ్చినటువంటి కార్యకర్తలు కానీ
ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమాన్ వాళ్ళకి అందరికీ రావడం జరిగింది. వాళ్ళందరికీ నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ సంవత్సరం అందరూ ఆరోగ్యంతో ఉండాలి, ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఉండాలి. పోయిన 2020కి ఉన్న శనిగ్రహం వీడిపోయి ఈ కొత్త సంవత్సరం అన్న మంచిగా ప్రతి ఒక్కరూ మరి ముఖ్యమంత్రి యొక్క బుద్ధి మారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ 2021 సుఖశాంతులతో ఉండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, కరువు కాటకాలు లేకుండా రైతులు కూడా పంటలు పండించి గిట్టుబాటు ధర ఉండి దేశమంతా గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులు కూడా ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళ సంసారాలు బాగుంటాయి, ప్రతి ఒక్కరు కూడా సుఖంగా ఉండాలంటే ప్రభుత్వం కూడా ప్రజలకు చేయుతగా ఉండి అన్నదండాలు కూడా ప్రతి ఒక్కరు సుఖశాంతిలో ఉండాలని నేను కోరుతున్నా. ప్రతి ఒక్కరం 2021 సంవత్సరం అన్ని రంగాలు కూడా ఇటు పిల్లలు చదివించినటువంటి ఉద్యోగాలకు అవకాశాలు రావాలి, రైతులు బాగుండాలి, ప్రతి ఒక్కరికి పగలు విద్వేషాలు అనేది లేకుండా అందరూ ఒకటై ఈ రాష్ట్రం బాగుపడేదాన్ని అందరూ కృషి చేయాలని కోరుతున్నాను. జిల్లాలోని వాల్మీకి బోయల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తాము పనిచేస్తామని వాల్మీకి బోయ సేవా కేంద్రం నాయకులు కుబేరస్వామి తెలిపారు. ఈ మేరకు తమ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకలలో ఆయన పాల్గొన్నారు. వాల్మీకి బోయ సేవా కేంద్రంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వాల్మీకి బోయ సేవా కేంద్రం నాయకులు కుబేరస్వామి, వెంకటేశ్వర్లు, భాస్కర్ నాయుడు, మనోహర్ నాయుడు, సత్రం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాల్మీకి బోయ సేవా కేంద్ర నాయకులు మాట్లాడుతూ జిల్లాలో వాల్మీకుల సంక్షేమానికి అవసరమైన కృషి చేస్తామని చెప్పారు. తమ సంస్థను గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించామని, అయితే మార్చి 23 నుంచి లాక్డౌన్ నేపథ్యంలో సేవా కార్యక్రమాలను విస్తరింపచేయలేకపోయామని చెప్పారు. గత ఏడాది వాల్మీకి బోయ సేవా కేంద్రం సంస్థకు సంబంధించి సంవత్సర డైరీని ఆవిష్కరించామని తెలియజేశారు. ఈ సంవత్సరం కూడా తమ క్యాలెండర్ను, డైరీని త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. జిల్లాలోని వాల్మీకులకు ఎలాంటి సమస్య వచ్చినా తమను సంప్రదిస్తే వారి తరపున పోరాడతామని చెప్పారు. మాది వాల్మీకి బోయ సేవా సంస్థ, అంటే వాల్మీకి వెల్ఫేర్ ఆర్గనైజేషన్. ఈ సంస్థలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు, కొంతమంది అన్ని శాఖల్లో ఉండే ఉద్యోగులు కలిసి ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అయినటువంటి పీపుల్కి రూరల్ లెవెల్లో ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక లీగల్ కమిటీ ఏర్పాటు చేసుకొని మేము ఒక కార్యాలయం తీసుకుని మొదటి సంవత్సరము ఫస్ట్ ఎడిషన్ 2020లో ఒక ఇటువంటి వాల్మీకి సేవా సంస్థ డైరీ ఆవిష్కరించడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరము రెండవ ఎడిషన్గా త్వరలో రిలీజ్ చేయబోతున్నాము. మరి మేము ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుని ఈ సంస్థను ప్రారంభిస్తే ఫిబ్రవరిలో మేము ప్రారంభిస్తే మార్చిలో మొత్తం ప్రపంచంలోనే వణికించేటటువంటి కరోనా వైరస్ వచ్చి ఎవరు ఎక్కడ పోలేకుండా మేము విస్తృతమైన సేవలు చేయలేకపోయినాము. కాబట్టి ఫ్యూచర్లో అంతా అనుకూలిస్తే ఈ సంవత్సరం మేము పబ్లిక్లోకి వెళ్ళి బాగా సేవా సహా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. వాల్మీకి బోయ సేవా సమితిని మేము స్థాపించి ఒక సంవత్సరం దాటిపోయినది, ఇది 2వ సంవత్సరంలోకి వచ్చినాము. తర్వాత ఈ సేవా సమితి తరఫున మేమందరం కూడా ఎవరెవరి రంగాలలో వాళ్ళ నిపుణులై వాళ్ళందరూ కలిసి ఈ వాల్మీకి బోయ కులంలో చాలా వెనుకబడినటువంటి తనము, తర్వాత తొందరగా ఫ్యాక్షన్ పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాని అన్నింటిలో కూడా మా తరపు నుంచి వాళ్లకు ఎడ్యుకేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేమంతా కూడా ముందుకు వచ్చినాము. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పార్టీ కోసం పనిచేస్తానని టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధికార ప్రతినిధి సముద్రాల హనుమంతరావు అన్నారు. ఈ మేరకు నూతన సంవత్సరం సందర్భంగా ఆ పార్టీ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నికైన సముద్రాల హనుమంతరావును నగర బ్రాహ్మణ సంఘం నాయకులు శాలువ కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర బ్రాహ్మణ సంఘం నాయకులు మనోహర్, రాజశేఖరరావు, చంద్రశేఖర శర్మ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సముద్రాల హనుమంతరావు మాట్లాడుతూ జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఎన్నిక కావటం సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకం ఉంచి తనను ఎంపిక చేసిన నాయకుల మన్ననలు పొందేలా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్లో గతంలో ఉన్న పథకాలను అమలు చేసి
బ్రాహ్మణ ప్రజలను ఆదుకోవాలని ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీ టీజీ భరత్ గారు, సోమశెట్టి వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో నాకు జిల్లా అధికార ప్రతినిధిగా ఆర్డర్ నిన్న ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా బ్రాహ్మణ కమ్యూనిటీ కోసము ప్రజల కోసం కూడా పోరాడుతూ ఉంటాము. అయితే మేము కోరుకునేది ఒకటే, బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్మాణం అయిపోయినది కాబట్టి బ్రాహ్మణ కార్పొరేషన్ ఓపెన్ చేపించి మళ్ళీ అన్ని పథకాలు అందరికీ వచ్చేటట్లా విధంగా కోరాలని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. చాలామందికి పింఛన్లు కానీ ఇవి కానీ సకాలంలో చేరుకోవడం లేదు కాబట్టి వారికి కూడా అందేటట్లుగా అన్ని కులాలలో కూడా నేను వారి కోసం కూడా నేను ఇది చేస్తానని చెప్పేసి ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ నిన్న డిసెంబర్ 37వ తారీఖు 2020 చివరి రోజున మా మిత్రుడు సంపద్రాల హనుమంతరావు గారికి తెలుగుదేశం అధికార ప్రతినిధిగా రావడం మాకెంతో గర్వకారణం. ఆయన ఇలాంటి పదవులు ఇంకా ఎన్నో చేయాలని మనసావాచ కోరుకుంటూ మా కర్నూలు బ్రాహ్మణ సంఘం హితైషి మా సలహాదారులు సముద్రాల హనుమంతరావు అన్న గారికి జిల్లా అధికార ప్రతినిధిగా వచ్చినందుకు నగర బ్రాహ్మణ సంఘం నుంచి అభినందనలు తెలియజేస్తున్నాము. అన్న ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొని అంచెలంచెలుగా మంచి స్థానాలు పొందాలని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.